జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను టిబెట్లోని ప్రజలందరూ శాంతికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు దలైలామాను ఆయన అనుచరులు గౌతమ బుద్ధుడి అంశంగా చూస్తారు చైనా మాత్రం ఆయన వేర్పాటువాద నాయకుడని చెబుతుంది ఆయన్ను అంతం చేయాలని టిబెట్ ను తమ వశం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది గతంలో చైనా పాలనకు వ్యతిరేకంగా టిబెట్ ప్రజలు తిరుగుబాటు చేసినా అది ఫలవంతం కాకపోగా చైనా మారణ హోమ సృష్టించింది టిబెట్ ను రక్షించుకోలేక పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పద్నాలుగవ దలైలామా సైనికుడి వేషంలో భారతదేశానికి చేరుకున్నారు కొన్ని దశాబ్దాలుగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆయన ప్రవాస జీవితం గడుపుతున్నారు భారత్ లో ఉంటూ టిబెట్ కు చేసిన అన్యాయాన్ని దలైలామా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు టిబెట్ ప్రజల ప్రపంచానికి వినిపించేలా చేస్తున్నారు భారతదేశంలో ప్రవాస టిబెట్ చేశారు పంతొమ్మిది వందల అరవై డెబ్బైవ దశకంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన సమయంలో టిబెట్ లోని ఎన్నో బౌద్ధ రామాలను ధ్వంసం చేశారు ఈ అణచివేత సైనిక పాలన సమయంలో వేలాది టిబెట్లు ప్రాణాలు కోల్పోయారు టిబెట్ భాష సంస్కృతి మతం సంప్రదాయం అన్నిటిని లక్ష్యంగా చేసుకుని చైనా ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగిస్తుంది ఇదిలా ఉంటే రిపబ్లికన్ మైఖేల్ మెక్కాల్ అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి నేతృత్వంలోని అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో దళైలామతో సమావేశమైంది టిబెట్ ప్రవాస ప్రభుత్వ అధికారులను అమెరికా బృందం చర్చించింది ఈ భేటీ అనంతరం నాన్సీ చైనా దురాక్రమణ పైన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పైన విరుచుకుపడ్డారు దళలామ జ్ఞానం సంప్రదాయం కరుణ స్వచ్ఛమైన మనసు ప్రేమ సందేశంతో చిరకాలం ప్రజల మనసులో ఉండిపోతారని ఆయన వారసత్వం శాశ్వతంగా ఉంటుందని నాన్సీ అన్నారు చైనా అధ్యక్షుడైన జిన్పింగ్ వెళ్ళిపోయాక ఏ విషయంలోనూ ఆయన ప్రజలు గుర్తు పెట్టుకోరని సంచలన వ్యాఖ్యలు చేశారు టిబెట్ కోసం అమెరికా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని మరోసారి హామీ ఇస్తున్నానన్నారు చైనా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించినప్పుడు కూడా టిబెట్ గురించి ఇదే విషయాన్ని చెప్పారని టిబెట్ సంస్కృతిని చెరిపేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను టిబెట్ లో చైనా చేస్తున్న అభివృద్ధిని వెళ్లి చూడాలని చైనా అధ్యక్షుడు తనతో చెప్పారని అయితే టిబెట్ వీసా కోసం ఇరవైదేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇంకా ఇవ్వలేదని చైనా వైఖరిని నాన్సీ పిలోసి దుయ్యబట్టారు టిబెట్ సంస్కృతిని చెరిపేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాన్ని అమెరికా ఏ మాత్రం ఒప్పుకోదని నాన్సీ హెచ్చరించారు చైనా ఆటలు సాగటివ్వమని ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచే బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ త్వరలోనే సంతకం చేయనున్నారని చెప్పారు ది టిబెట్ చట్టం ద్వారా టిబెట్ నాయకులతో చైనా తప్పకుండా చర్చలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు టిబెటియన్ల చారిత్రక సాంస్కృతిక మతపరమైన భాష గుర్తింపు వంటి చిరకాల డిమాండ్లకు పరిష్కారం చూపాలని చైనాను ఆదేశించబోతున్నామన్నారు నాన్సీ ఇదంతా ఉన్నప్పటికీ నాన్సీ భారత భూభాగం నుంచి చైనాకు వార్నింగ్ ఇవ్వడమే ఆందోళనకు గురిచేస్తుంది గల్వాన్ లో జరిగిన ఘర్షణల తరువాత భారతదేశం చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది ఇప్పుడు భారత గడ్డపై నుండి చైనాపై నాన్సీ పిలోసి ఘాటిన వ్యాఖ్యలు చేయడం డ్రాగన్ కంట్రీకి అస్సలు మింగుడు పడడం లేదు చైనా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలని చేసే ప్రతి ఒక్క ప్రయత్నానికి భారత్ అడ్డుగా నిలుస్తూ ఉంది తైవాన్ వ్యవహరిస్తున్న తీరు భూటాన్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా చైనాతో భారత ప్రభుత్వం విభేదిస్తూ ఉండడం చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కు కూడా నచ్చటం లేదు ఇలాంటి విషయాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గత పది సంవత్సరాల కాలంలో చైనా పాచికలను పారనివ్వలేదు సరికదా చైనా సైన్యానికి ధీటుగా బదిలివ్వడానికి ఏమాత్రం ఆలోచించకండి భారత సాయుధ దళాలకు సర్వహక్కులు ఇచ్చేశారు ఇప్పుడు మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టగానే చైనాకు అమెరికా సైడ్ నుండి వార్నింగ్ వెళ్లడంతోనే రాబోయే ఐదు సంవత్సరాలు ఏం జరగబోతుందనే అంచనా జిన్పింగ్ కు వచ్చేసింది ముప్పై ప్రాంతాలకు పేరు మార్చాలని భారత్ చైనాకు ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది తైవాన్ ప్రెసిడెంట్ లైచింగ్ టే ఇటీవల మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు దీన్ని భారత్ స్వాగతించడంపై ఇప్పటికే చైనా గుర్రుగా ఉంది తైవాన్ తో అధికారిక దౌత్య సంబంధాలను కొనసాగిస్తామని భారత్ తేల్చి చెప్పడంతో చైనాకు మరింత మడుతుంది ఇప్పుడు భూటాన్ విషయంలో అమెరికా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా భారత్ ఉందని భారత్ చెప్పినట్లే అమెరికా చేస్తుందని టెన్షన్ చైనా మొదలైంది చిన్న చిన్న భూటాన్ అగ్ర రాజ్యాల మద్దతును భారత్ కూడగొడుతూ ఉండడంతో దిక్కుతోచని పరిస్థితిలో చైనా ఉంది ఈ పరిణామాలని చూస్తుంటే వన్ చైనా పాలసీకి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని చైనాకు పూర్తిగా అర్థమైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో నాన్సీ పిలోసీ భారత భూభాగం నుంచి వార్నింగ్ ఇవ్వడం భారత్ చైనాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే భారత్పై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్న షీ జిన్పింగ్కు నాన్సీ పిలోసీ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి అసలు భారత భూభాగం నుంచి నాన్సీ చైనాకు వార్నింగ్ ఇవ్వడం వెనుక భారత వ్యతిరేక ధోరణి కూడా ఉండవచ్చనే అనుమానాలు కూడా లేకపోలేదు అమెరికా కావాలనే కుట్రపూరితంగా నాన్సీ పెలోసితో ఈ వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి దలైలామాకు టిబెట్ ప్రజలకు అండగా నిలుస్తూ వస్తున్న భారత ప్రభుత్వం కారణంగానే నాన్సీ పెలోసీ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారని చైనా భావిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు